హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటిల్లు. ఇప్పుడు మనం చేయబోతున్న రెసిపీ హైదరాబాద్ చికెన్ మసాలా కర్రీ. దానికి కావలసిన పదార్థాలు, దీనికి కావలసిన పదార్థాలు డ్రై చేసుకున్న ఆనియన్స్ ఉండాలి. ఇవ్వండి, ఇలాగా ఆయిల్లో ఇలాగా వేయించుకోవాలి. చూసారా, ఎర్రగా ఇలా వేయించుకోవాలి. వేయించుకొని తీర్థము ఇలా తీసి చికెన్ ఈ చికెన్లో మనం ఇవి వేసుకోవాలి. కొంచెం మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగా ఆయించి బాగా వేయించుకోవాలి. ఇలా గడ్డగా వేయించుకొని కొంచెం చల్లారాక మ్యాష్ చేసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీకి ఒక 100-150 గ్రాములు పెరుగు వేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ కలిపి 1 గంట, ఈ ఆనియన్స్ వేయించిన ఆనియన్స్ కలిపి 1 గంట మనం ఉంచుకోవాలి. ఇలా చేయాలి. ఇప్పుడు మసాలా దీనికి చూపిస్తాను. ఈ మసాలా 10 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర, ఇవి అన్నీ కలిపి కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇవ్వండి, అవుతుంది. ఇలా వేయించుకున్న తర్వాత 1 ఆనియన్ తీసుకొని 1 ఆనియన్ మిక్సీలో ఇలా వేసుకుందాం. వేసుకొని ఈ మసాలా ఇవి వేయించుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ 1 ఆనియన్ సరిపోతుంది, ఎందుకంటే వేయించాం కదా 3 ఆనియన్స్. అవి వేయించి పౌడర్ లాగా చేసి చికెన్లో మ్యారినేషన్ చేసాం కాబట్టి 1 ఆనియన్. ఇప్పుడు మనం 10 ఎండుమిర్చి, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర వేయించాము. ఇవి అందులోసి చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం. ఇది పేస్ట్ చేసుకుందాం. ఇదేమో చికెన్ పేస్ట్ చేసుకొని అప్పుడు మొదలుపెడ. ఇప్పుడు ఇదిగోండి, పాన్ పెట్టుకున్నాను కదా, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు వేసాను, కొంచెం పడుతుంది. ఇప్పుడు మనం మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇలాగా పేస్ట్ వేయిద్దాము. కొంచెం బాగా వేయించాలి, బాగా వేయిద్దాం. ఏంటని చెప్తాను, ఇప్పుడు ఈ మసాలా వేగింది కదా, ఇప్పుడు మనం దాంట్లో ముందు మ్యారినేషన్ చేసి ఉంచాను కదా చికెన్, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి, 150 గ్రాములు పెరుగు, ఉప్పు కలిపి ఉంచింది. గంట ముందే ఉంచాలి మనం, 1 అవర్ ముందు పెట్టాలి. దీన్ని ఇందులో వేయిస్తుంది. ఇది కేజీ నాలుగు చికెన్. ఇది మనం ఇలా కలుపుకుందాం. కలుపుకొని 10 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం. ఇది బాగా కలుపుకొని 10 మినిట్స్ మూత పెట్టి ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదా, చూద్దాము. ఇవ్వండి, మగ్గింది కొంచెం. ఇప్పుడు మగ్గింది, మనం ఎండుమిరపకాయలు వేసి తిప్పాం కాబట్టి కొంచెం ఇది కేజీన్నారు కదా కర్రీ ఎక్కువ కాబట్టి, కారం 2 స్పూన్లు వేయండి. 2 స్పూన్లు సాల్ట్ ముందు కొంచెం వేసాం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు, మళ్ళీ కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఇది వేసి బాగా కలిపి మనం మొత్తం ఈ కర్రీ అంతా 1/2 అవర్లో తయారవుతుంది. ఇప్పుడు 10 నిమిషాలు మనం మగ్గించాము. ఇంకా వేసి ఈ కారం వేసి 5 నిమిషాలు మనం మూత పెట్టాలి. ఇది మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. చూడండి, కారం కలిపి సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని మరొక 5 నిమిషాలు మీడియంలో పెట్టండి. పెట్టి మూత పెడదాం. అలాగా మూత పెట్టి 5 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా, చూడండి అలా మగ్గింది. చూసారా, ఇలాగా మనకు మగ్గాలి. ఇప్పుడు మనం ముందు కొంచెం పసుపు వేసాము.
కొంచెం పసుపు, గరం మసాలా పౌడరు ఒక స్పూన్ వేయండి. మీరు కొంచెం హాఫ్ కేజీ వండుకుంటే హాఫ్ స్పూన్ వేయండి సరిపోతుంది. ఇప్పుడు బాగా కలిపి మనం ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు మీడియంలో ఉడికిద్దాం. మీకు ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేయాలి. మసాలాలో ఉంది కదా, అందుకు ఇలా వేస్తున్నాను నేను. గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకొని మనం ఒక 15 మినిట్స్ మీడియంలో ఇది ఉడికించుకోవాలి. ఇలాగా నీట్గా కలిపేసుకొని ఇలాగా మనము ఇది కలిపాం కదా, ఇప్పుడు దీనికి మొక్క పెట్టి ఓ 15 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇప్పుడు 15 మినిట్స్ అయింది కదా, చూద్దాం ఉంది చూసారా, ఆయిల్ తేరింది. ఇలాగా ఇలా కరెక్ట్గా ఇలా ఉండేటట్టే మనం దించుకోవాలి. ఇది హైదరాబాద్ మసాలా చికెన్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం, పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. హైదరాబాద్ మసాలా చికెన్ కర్రీ రెడీ అయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఉల్లిపాయలు ఆనియన్స్ వేయించి పౌడర్లా చేసేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీరు చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.